అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనకు వివిధ రాష్ట్రాల నుంచి ఎస్ అధ్యక్ష వస్తాయి. ఈరోజు నేషనల్ హైవేస్ ఉన్నాయి, వివిధ రాష్ట్రాల నుంచి కనెక్టివిటీ ఉంది, ఎలక్ట్రిక్ గ్రిడ్ ఉంది, వివిధ రాష్ట్రాల మీదుగానే కనెక్షన్ ఉంది, రైల్వే లైన్ ఉంది, వివిధ రాష్ట్రాల నుంచే ఉంది. అదేవిధంగా నీరు కెనాల్స్ కూడా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. మల్టీ స్టేట్కు సంబంధించిన నర్మదా ఉంది, ఆ విధంగా ఎన్నో టీబీ డ్యామే ఉంది. ఎస్ కష్టాలు ఉన్నాయి, టీబీ డ్యామ్ నుంచి వాటర్ వచ్చేదానికి కష్టం ఉంది కాదనడం లేదు. కాకపోతే మనము ఎప్పుడు కూడా మనము సమగ్రంగా మనం భారతీయులము, ఇది భారతదేశము అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటో రెండో మూడో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ నీటి కోసము ఆ ప్రాబ్లమ్స్ను అధిగమించాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లెక్కేసినప్పుడు అధ్యక్ష 150,000 కోట్ల రేంజ్కి పోయేదానికి 50,000 కోట్ల రేంజ్కి పోయేదానికి అందాజు అంచనాలు చెప్తా ఉన్నాను అధ్యక్ష. డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనము ప్లస్ కానీ మైనస్ కానీ రెండు చూసుకొనే రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గౌరవ సభ్యులు కేశవులు గారు ఇంకో మాట కూడా అన్నారు అధ్యక్ష. ఏమని, ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి కదా, ఖర్చు మీరు ఎట్లంటే ఎట్లా పెట్టగలుగుతారా అని చెప్పి. అయ్యా, మేము ఆలోచన చేస్తా ఉండేది ప్రాక్టికల్గానే, ప్రాక్టికల్గా ఆలోచన చేస్తున్నాం కాబట్టి కష్టాలు నష్టాలు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లిఫ్టింగ్ ఎట్లా చేయగలుగుతామని వాళ్ళు చెప్పే సలహా మేరకు రెండు టీఎంసీలు 700 కిలోమీటర్లు తెచ్చుకోగలుగుతాం అధ్యక్ష. మొదటి దాని ప్రకారము 4 టీఎంసీలు 300 కిలోమీటర్ల దారి తెచ్చుకునేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. కాకపోతే ఒకటేమంటే ఎస్ ఆలోచన చేసే ఖర్చును మనము జాగ్రత్తగా చూసుకొనే చేస్తున్నాం. ఎందుకంటే ఆ మాట అన్నప్పుడు అక్కడ గౌరవ సభ్యులు కూడా గుర్తుపెట్టుకోవాలా, మనము నీళ్ల కోసము కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాం. వాళ్ళు మళ్ళీ ఇంప్రాక్టికల్ గా ఒక నగరమే కట్టించేస్తాం, ఒక నగరాన్ని 100,000 కోట్లతో కట్టిస్తామని చెప్పి వాళ్ళు ఆలోచన చేసిండేది కూడా ఒకసారి వాళ్ళకే గుర్తు చేస్తుండే అధ్యక్ష. అమరావతి నగరం వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 200,000 కోట్లు అవసరం ఉంటుంది. మేము చెప్పే ప్రకారం మొత్తం సగం ఆంధ్రప్రదేశ్కు నీళ్లు తెచ్చేదానికి 40,000 కోట్లను లెక్కేసుకుంటున్నాం. అంత తేడా ఉంది అధ్యక్ష. సగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీరు తెచ్చేదానికి 40,000 కోట్లు, ఒక అమరావతి నగరం కట్టేదానికి 200,000 కోట్లు, అది తేడా అధ్యక్ష. అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా గౌరవ సభ్యులు అన్నారు అధ్యక్ష, లాస్ట్ ముగించే ముందర, ఏదో పప్పు మన దగ్గర ఉందంట, పొట్టు వాళ్ళ దగ్గర ఉందంట. ఆ పప్పు ఏదో పొట్టు ఏదో మాకైతే తెలియదు, ఆ పప్పు ఏదో పొట్టు ఏదో తర్వాత తెలిస్తే మేము కూడా తెలుసుకుంటాం అధ్యక్ష. ఏదని తెలియదు అధ్యక్ష.